Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ రాజకీయాలలో కోవర్టుల కలకలం. ఏ పార్టీలో ఎవరంటే కోవర్ట్ అన్నమాట ఆధునికమైనది. పాత రోజుల్లో దానికి వేరే పేరు ఉంది. పురాణాలలో అయితే విభీషణుడిని కోవర్టుగా చెబుతారు. ప్రతి పార్టీలోనూ అసంతృప్తి స్వరాలు ఉంటాయి. అవి హద్దులు దాటకుండా ఎంతటి నెట్వర్క్ విన్నా అధినాయకత్వం ఏమీ చేయలేదు, చూసుకోలేదు. ఈ నేపథ్యంలో అలాంటి వారిని గుర్తించి అవతల పార్టీలు ఎరవేస్తూ ఉంటాయి. చాలా కాలం క్రితమైతే వారిని తమ వైపునకు డైరెక్ట్గా తిప్పుకునేవి. అయితే ఇప్పుడు సీన్ మారింది, వ్యూహాలు మారుతున్నాయి. వారిని ఉన్న పార్టీలో ఉంటూ తమకు అక్కడ విషయాలు లీక్ చేయమని కోరుతున్నాయి. అలా కోవట్లను పెట్టుకుంటూ ప్రత్యర్థి పార్టీల్లోని లొసుగులను తప్పులను ముందే తెలుసుకుంటే ప్రతి వ్యూహాన్ని రూపొందించుకుంటున్నాయి. ఏపీలో చూస్తే అధికార వైసీపీకి కోవర్టుల బెడద ఉందా అంటే అనుమానంగా ఉన్నవారి మీద అధినాయకత్వం చూపు ఉంది అని అంటున్నారు. దానికి అధినాయకత్వం వైఖరి కారణమని అంటున్నారు. నాలుగేళ్లుగా వారిని పెద్దగా పట్టించుకోలేదు. ఇక గత ఏడాది నుంచి ఎమ్మెల్యేలకు పని చేయకపోతే టికెట్లు లేవు అని జగన్ నేరుగా చెప్పేస్తున్నారు. ఆ పనితీరు మీద తన సొంత సర్వేలు ఎలా చెబితే అలా అని చెప్పడంతో ఆ సర్వేశ్వర్ల కళ్ళబడి మార్కులు కొట్టలేని వారు, తమ చీటి చిరిగిపోతుందని భావించిన వారు ఇప్పుడు సొంత పార్టీలోనే ఉంటూ అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. ఇంకొందరైతే సొంత పార్టీ నుంచి టికెట్ రాకపోతే బయటపడి వేరే పార్టీ నుంచి టికెట్ సంపాదించేందుకు చూస్తున్నారు. అలాంటి వారి జాబితా టీడీపీ దగ్గర ఉందని అంటున్నారు. ఆ మధ్యన వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే తనతో 35 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉంటూ ఫోన్లు చేసి మాట్లాడారని చెప్పుకున్నారు. అంత పెద్ద జాబితా అయితే వైసీపీలో ఉందా అన్నదే చర్చగా ఉంది. ఇక ఏపీ టీడీపీలోనూ కోవర్టులు ఉన్నారా అన్నది చర్చకు వస్తోంది. అధికారులు ఉన్న పార్టీతో తెర వెనుక స్నేహం చేస్తూ తెర ముందు మాత్రం ఫక్త్ విపక్షమని చెప్పుకునేవారు కొందరున్నారని అంటున్నారు. వారి మీద అధినాయకత్వం నిఘా ఉంటోందని అంటున్నారు. అదే టైంలో వారిని ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే విపక్షంలో ఉన్నప్పుడు ప్రతి నేత అవసరం ముఖ్యమే. ఇక జనసేనలో కూడా కోవర్టులు ఉన్నారా అంటే బడా నాయకులు ఎవరూ ఆ పార్టీలో పెద్దగా కనిపించరు. కానీ పవన్ తరువాత నంబర్ 2 ప్లేస్లో ఉన్న ఒక నాయకుని పోకడల మీద బలమైన సామాజిక వర్గం అయితే గుస్సాగా ఉందని అంటున్నారు. ఇక జనసేనలో ఏం జరుగుతోంది అన్న విషయాలు కూడా కొన్ని బయటకు వస్తున్నాయని అంటున్నారు. అలాగే వైసీపీలో జరుగుతున్న వ్యవహారాలు కూడా ప్రత్యర్థులకు చేరుతున్నాయి. నిజానికి చూసుకుంటే ఏపీ రాజకీయాలలో చంద్రబాబును రాజకీయ గండరగండడుగా చూస్తారు. ఆయన ఒకవైపు తన పార్టీ వైపు చూస్తూనే ప్రత్యర్థి పార్టీల మీద నిఘా పెడతారు. అక్కడ ఏం జరుగుతుందో ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటారు. అంతటి నిఘా నెట్వర్క్ వైసీపీకి లేకపోయినా కొన్ని అవసరాలు, సామాజిక బంధాలు, ఇతర ప్రయోజనాల వల్ల కొంతమంది అటు నుంచి ఇటు ఉప్పు అందించేవారు ఉంటారని అంటున్నారు. ఏది ఏమైనా కోవర్టుల ఆపరేషన్ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు అప్రమత్తంగా ఉంటున్నాయి. వైసీపీ అధినాయకత్వం అయితే ఎవరినీ పూర్తిగా నమ్మడం లేదు అంటున్నారు. చంద్రబాబు అయితే ముందు నుంచే అన్ని బేరేజ్ వేసుకుంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ అయితే రాజకీయంగా ఆరితేరిపోయారు. అందువల్ల విభీషణులు ఆయా పార్టీలలో ఎవరు ఉన్నా కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతారా అంటే అది పరిస్థితుల బట్టే అని చెప్పాల్సి ఉంటుంది.